అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము పేపర్ కప్ డ్రాయింగ్ ఎలా గీయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను రిఫరెన్స్ పిక్చర్ కార్నర్లో ఇచ్చాను. నేను పక్కన ఫోన్ పెట్టుకుని మెజర్ చేసుకుంటా వేస్తున్నాను. మనం పెన్సిల్తో మెజర్ చేసుకుని వేసుకోవచ్చు. అన్ని చిన్న చిన్న డ్రాయింగ్స్ని సింపుల్గా ఇలాగే తీసుకోవాలి. మనము పోర్ట్రేట్ ఇలాంటివి ఏమైనా గీసినప్పుడు గ్రిడ్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ హెచ్బి పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. పెన్సిల్ చేంజ్ చేసినప్పుడల్లా నేను చూపిస్తున్నాను మీకు. మనం లైట్గా వేసుకుంటే అవుట్లైన్ వేసుకునేటప్పుడు కూడా ఏదైనా తర్వాత మనము షేడింగ్ మొదలుపెట్టినాక ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే మనం ఈజీగా రబ్ చేసుకుని వేసుకోవచ్చు. ఈజీగా రబ్ అయిపోతుంది. మనం లైట్గా రాసుకుంటే బాగా థిక్గా రాయొద్దు అవుట్లైన్ తీసుకునేటప్పుడు. బి పెన్సిల్ యూస్ చేస్తున్నాను స్టార్టింగ్లో. మనకి పేపర్ కప్ పైన అలా రౌండ్గా ఉంది కదా, అక్కడ కింద ఎడ్జ్ లాగా గీస్తున్నాను నేను. అక్కడ కొంచెం మనకి అది పేపర్ ఇలా ఫోల్డ్ అయి ఉంటుంది కదా, అక్కడ మనకి లైట్ బ్లాక్ అవ్వడం వల్ల షాడో లాగా కనిపిస్తుంది. అందుకని అక్కడ మనం కొంచెం ముందుగానే వేస్తున్నాను. ఎప్పుడైనా షేడింగ్ చేసేటప్పుడు పెన్సిల్ని ఇలాగ దూరంగా పట్టుకుని పేపర్ మీద మనం దగ్గర దగ్గరగానే షేడ్ చేసుకోవాలి. దూరం దూరంగా షేడ్ చేయకూడదు. ఎందుకంటే మనము బ్రష్తో బ్లెండ్ చేసినప్పుడు మనకి ఈజీగా పేపర్లోకి వెళ్తుంది. అందుకని దగ్గరగానే షేడ్ చేయండి. మనకి దగ్గరగా షేడ్ చేసిన దానికి దూరంగా షేడ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. పెన్సిల్ని చక్కగా దూరంగా పట్టుకుంటే మనకి ఎక్కువ ప్రెజర్ చేయలేము. మనకు అలవాటైనాక మనం దగ్గరగా పట్టుకున్నా కానీ మనము ఈజీగా వేయగలుగుతాము. బ్లెండ్ చేసేటప్పుడు కూడా మనం చెప్పాను కదా నేను, బ్రష్ ఎప్పుడైనా థిక్గా ఉండాలి. తర్వాత మనం ఎక్కువ ప్రెజర్ పెట్టి ఎక్కువ బరాబరా రుద్దొద్దు. బ్రష్తో కూడా లైట్గానే ఊరికే వేయండి, సరిపోతుంది. ఎందుకంటే పేపర్ కూడా ఒక రకమైనటువంటి ఇది, నేను బ్రిస్టల్ స్మూత్ పేపర్ వాడుతున్నాను. ఆ పేపర్కి ఒక టెక్స్చర్ లాగా ఉంటుంది, అది మనకి షేడింగ్ చేసినప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. మనం ఎక్కువ బ్రష్ బయట రుద్దేస్తే మనకి ఆ పేపర్ యొక్క స్మూత్నెస్ కూడా పోతుంది. నేను సేమ్ పెన్సిలే వాడుతున్నాను, పెన్సిల్ ఏం చేంజ్ చేయలేదు. జస్ట్ బీ పెన్సిల్తోనే ఇంకా షేడింగ్ చేస్తున్నాను. మనకి ఎక్కువ దగ్గరగా వేయడం వలన మనకి టైం పడుతుంది, కాకపోతే మనకి రిజల్ట్ కూడా బాగుంటుంది. మనం నేర్చుకునేటప్పుడే ఇలా నేర్చుకుంటే మనకి తర్వాత ఇబ్బంది కలగదు. కొంచెం అవుట్లైన్ ఎగ్జాక్ట్గా గీయాల్సిన అవసరం లేదు. కొంచెం పక్కగా వెళ్ళినా తర్వాత మనం అరేస్ట్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు, కొంచెం బయటికి వెళ్ళినా కానీ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పైపైనే అంటున్నాను నేను, ఎక్కువ ప్రెజర్ చేయట్లేదు. నేను ఇక్కడ ఇప్పుడు 4B పెన్సిల్ తీసుకున్నాను. మోస్ట్లీ 4B పెన్సిల్కి నేను ఎల్లో స్టిక్కర్ వేశాను, రెడ్ పెన్సిల్కి ఏమో 5B పెన్సిల్కి ఏమో రెడ్ స్టిక్కర్ వేశాను. నేను ఇన్ కేస్ చూపించడం మర్చిపోయినా కానీ మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను అలా వేసుకున్నాను.
మనకి ఆ పేపర్ ఫోల్డ్ చేసిన చోటే మనకి కిందగా థిక్ ఉంది, పైన లైట్ ఉంది, అందుకే అక్కడ హెచ్పి పెన్సిల్ యూజ్ చేశాను. మనము పైన రిఫరెన్స్ పిక్చర్లో చూసినట్టయితే మనకి ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బాగా డార్క్గా ఉంది, ఎందుకంటే మనకి షాడో కూడా అటే పడుతుంది కదా అక్కడ పక్కన, ఎందుకంటే లైట్ బ్లాక్ అవుతుంది. ఇటువైపున నుంచి సన్ లైట్ ఉంది, ఇటువైపు అందుకే లైట్గా ఉంది. అందుకే నేను ఇటు పక్కన థిక్ కలర్ పెన్సిల్తో షేడ్ చేస్తున్నాను. అయినా కప్పులో మనకి కనపడుతుంది కదా అక్కడ మనకి లైట్ కలర్గానే ఉంది, అందుకే నేను హెచ్పి పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ముందుగా కొంచెం స్లాంటింగ్గా చేస్తున్నాను. ఎడ్జ్ అది జాగ్రత్త చూసుకోవాలి, ఒక్కోసారి మనము ఎడ్జ్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఎడ్జ్, అందుకే నేను ముందుగానే తీసుకొని వేసుకుంటే మంచిది. మనకి సన్నగా అక్కడ లైటింగ్ లాగా హైలైట్ లాగా ఉంది, దాన్ని నేను ఎరేజ్ చేస్తున్నాను. అటువైపు అంచు కూడా ఉంటుంది కదా అది, అటువైపుది అది. అటువైపు అంచుకి దగ్గరలో మనం కొంచెం డార్క్ తీసుకోవాలి, లోపలికి వెళ్ళేసరికి వైట్గా కనిపిస్తుంది. కింద పేపర్ కప్కి కూడా మనకి సన్న డిజైన్ లాగా ఉంటుంది, దాన్ని మనము నేను కిందగా గీసేటప్పుడు కొంచెం దగ్గరగా అడ్డంగా గీస్తున్నాను గీతలు చిన్న చిన్నగా. యాక్చువల్గా చిన్న చిన్న డీటెయిల్సే మనం వేసే పిక్చర్కి ఇంకా మోర్ రియల్గా అనిపిస్తుంది. పేపర్ కప్ కంప్లీట్ వైట్ కాబట్టి మనము చాలా లైట్ కలర్సే యూజ్ చేస్తున్నాము, ఎక్కడైతే షేడింగ్ పడుతుందో అక్కడే మనము 4B యూజ్ చేసాము. నేను డ్రాయింగ్ వేసేటప్పుడు పేషెన్స్ ఎక్కువ ఉండాలి, మనం ఎంత ఓపిక్గా వేస్తే మన పిక్చర్ అంత నీట్గా వస్తుంది. షాడో జస్ట్ షాడో క్లీన్ లాగా వేస్తున్నాను. వేసిన తర్వాత కలర్ థిక్ కలర్ పెన్సిల్ తీసుకుని వేసుకుందాం. ఇప్పుడు కప్పుకి దగ్గరగా షాడో మనకి డార్క్గా ఉంది కదా, పక్కన రిఫరెన్స్ పిక్చర్లో కూడా కనిపిస్తుంది మనకి, దగ్గరగా నేను 4B పెన్సిల్ యూజ్ చేసి కొంచెం థిక్ చేస్తున్నాను. మనం లాస్ట్లో మళ్ళీ ఎడ్జెస్ అయ్యి జాగ్రత్తగా చెక్ చేసుకుని మళ్ళీ ఎడ్జెస్ అయ్యి కొంచెం డార్క్ చేసి ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే చూసుకుంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా మనకి డ్రాయింగ్కి ఎక్కువ చేంజెస్ ఎక్కువ లుక్ చేంజ్గా కనిపిస్తుంది.
అక్కడ మనకి కొంచెం డార్క్గా ఉంది, అందుకే 5B యూజ్ చేస్తున్నాను. 5B ఆర్ 6B అయినా యూజ్ చేయవచ్చు. కింద కూడా మనకి ఇటు పక్కన ఒక్కసారిగా పైన ఇంకొక లేయర్ ఎక్కడైనా దూరంగా ఉన్న చోట మళ్ళీ మనము రిపీట్గా వేసుకుంటే, చెప్పాను కదా లాస్ట్లో అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. దాని ఇటు పక్కన మనకి రిఫరెన్స్ పిక్చర్లో చూస్తే డార్క్గా ఉంది, అక్కడ ఇంకొకసారి సరి చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.